యెషయా గ్రంథము 25:6-9 వరకు చదువుకుందాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీది నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఈలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకునిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతము. మరి మానవాళికి ఇబ్బంది పెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి సమస్యకు పరిష్కారమే ఈ వచనాలు. అయితే ఇక్కడ మనం చూస్తే 8వ వచనంలో ఒక మాట అంటాడు, మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చూసారా, ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నటువంటి మరణమే వ్యాధులు కాదు, ఇది ఇంకా అడ్వాన్స్డ్. మనము చిన్న నొప్పి వస్తేనే, రోగం వస్తేనే, సమస్యలు వస్తేనే భయపడిపోతూ ఉంటాం. అలాంటిది మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేస్తాడంట. సరే, ఇది అందరికీ తెలిసిందే, బైబిల్లో ఉంది, ఒకరోజు పరలోక రాజ్యం వస్తుంది. అయితే దేవుడు దీన్ని ఎలా చేస్తాడు? హౌ విల్ గాడ్ డీల్ విత్ దిస్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేయను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు. 9వ వచనం, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిస్తాం. కరెక్టే, మన దేవుడు ఇప్పుడు మనల్ని దర్శించి మనల్ని కాపాడి మనల్ని విడిపిస్తాడు. అయితే ఇదంతా ఏ రీతిగా జరుగుతుంది? హౌ ఇదంతా జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారు? యస్, ఎవ్రీబడి వాంట్స్ దిస్ టు హ్యాపన్ ఇన్ దర్ లైఫ్. ఎందుకంటే ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు, అవునా? ఒకప్పుడు రోగాలంటే ఓకే, మనిషి బతుకుతున్నాము చేస్తున్నాము అంతే, ఆ విధానానికి అలవాటు పడిపోయాం. రోగం వస్తే మందు ఉంటే తగ్గుతుంది, అవునా? ఆ డాక్టర్ గారు ఇక మందు లేదంటే తగ్గదు. పరిస్థితులు, అప్పులు పోతాయా ఏమో తెలియదు, చాలామంది చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ యేసు ప్రభు వారి గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన ప్రపంచం మారిపోతుంది. యూనో అవర్ టోటల్ సిచ్యువేషన్ విల్ చేంజ్. నిరీక్షణ, మరి మన పరిస్థితి మారకపోయినా కనీసము ఆలోచన విధానమైనా మారిపోతుంది. అంటే ఏంటి? ప్రతి రోగము ఆయన తీసివేస్తాడు, అవునా కదా? ప్రతి శాపము తీసివేస్తాడు, ప్రతి బాధ తీసివేస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద నీకు ఏది పోకపోయినా నీకు నిరీక్షణ ఏముంటుంది? ఒకవేళ నువ్వు చనిపోయినా దేవుడు మరలా నిన్ను లేపి ఏ రాజ్యంలోకి తీసుకెళ్తాడు? పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే నీ కళ్ళు ఎక్కడ తెరుస్తావు? ఏనో, యేసును నమ్మిన వల్ల నీ ప్రపంచం మారిపోద్ది అన్నమాట, నీకు నిరీక్షణ వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఈ భూమి మీద కూడా అంత్య దినముల్లో ఆయన కడవరి సంఘము గురించి మాట్లాడుతున్నాడు. సరే, ఇది ఎలా సాధ్యము చూడండి, 6వ వచనంలో చెప్తాడు అన్నమాట. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. రైట్. ఈ పర్వతముల మీద, చాలా నేను వచనాల్లో పర్వతం గురించి చెప్పాను. పర్వతము అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు? పర్వతము, చూడండి, కొన్ని మర్మాలు గనక మనకు తెలుసుకుంటే బైబిల్లో ఇంకా మన నిరీక్షణ బాగా పెరుగుతుంది అన్నమాట. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇజ్రాయెల్ గురించి వాగ్దానాలు, యెరూషలేము గురించి వాగ్దానాలు, సియోను గురించి వాగ్దానాలు, దేని గురించి? సంఘము గురించి. ఇవి మీరు రాసుకోవాలా, యూనో, ఇవి మర్చిపోకూడదు. యు షుడెంట్ ఫర్గెట్ దీస్ థింగ్స్. అబ్రహాము యొక్క సంతానమైనటువంటి క్రీస్తును అంగీకరిస్తే మనము కూడా అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానమునకు వారసులం. అంటే అబ్రహాము నుంచి ఇజ్రాయెల్ వచ్చింది, అబ్రహాము నుంచి మరి అన్ని వాగ్దానాలన్నీ వచ్చాయి, యెరూషలేముకి వచ్చిన వాగ్దానాలన్నీ వచ్చాయి. కాబట్టి అబ్రహాము యొక్క వాగ్దానాలన్నీ కూడా యేసును నమ్మేవారికి లభిస్తాయి. మరి ఇక్కడ పర్వతము గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇప్పుడు చదువు 6వ వచనం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఆగండి, ముందు
సమస్త జనముల నిమిత్తము అంట. కానీ సమస్త జనాలకి ఇవ్వాల్సినటువంటి విందు ముందు ఎక్కడ చేస్తున్నాడు? పర్వతం మీద. ముందు ఎవరికి చేస్తున్నాడు? సంఘానికి చేస్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థము? సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చేయును. చూడండి, మీకు తెలుసా, మనము టీ కనుక ఎక్కువసేపు అలా పెడితే కింద మడ్డి వస్తుంది, అవునా? ద్రాక్ష రసము ఎక్కువసేపు అలా పెడితే కింద ఏమొస్తుంది? మడ్డి వస్తుంది అనమాట, అవునా? అలాగ ఎక్కువ సేపు ఉంచేటువంటి ద్రాక్ష రసము చాలా బాగుంటుంది అంట. మడ్డి మీద నున్న ద్రాక్ష రసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మూలుగు గల కొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును. రైట్. అంటే ఏంటి విందు? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈస్ టాకింగ్ అబౌట్ బైబిల్లో ఒక చోట మనం చూస్తే న్యూ టెస్ట్మెంట్లో ఫీస్టింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఫీస్టింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యాన్ని విందుగా తీసుకుని, ఎలా తీసుకునట? దేవుని వాక్యాన్ని విందుగా అనమాట. టు టేక్ ఇట్, చూడండి, మీరు ఎప్పుడన్నా విందు భోజనాలకు వెళ్ళారా? మామూలుగా ఇంట్లో అనుకోండి, ఒక్కరో సాంబారో పెరుగో ఉంటుంది, దట్స్ సింపుల్ సిస్టమ్. అదే మీరు విందుకు వెళ్ళారనుకోండి, స్టార్టర్స్ ఉంటాయన్నమాట, రకరకాల స్టార్టర్స్, సలాడ్స్, సూప్స్, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత అది తాగేటప్పటికీ కడుపు నిండిపోతుంది. అయినప్పటికీ మీరు మాట్లాడమంటున్నారు కాబట్టి విందుల్లో తర్వాత మళ్ళీ మెయిన్ కోర్సు అన్నీ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో స్వీట్లు, దాని తర్వాత ఐస్ క్రీమ్, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాను. యు ఈట్ ఆల్ దిస్, దిస్ ఇస్ కాల్డ్ ఫీస్టింగ్ అనమాట. అయితే దేవుడు ఇక్కడ మనం చూస్తే 8వ వచనంలో ఏం చెప్తాడు? ఆయన మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. గాడ్ ఈస్ డీలింగ్ విత్ ద డెత్. ఇప్పుడు ఇది మనము చాలా జాగ్రత్తగా చూడాలి. ఎలా మింగివేస్తాడు? ఎలా మింగివేస్తాడంటే పర్వతం అంటే ఈ సంఘం మీద ఆయన చిన్న చిన్న సింపుల్ వర్తమానాలు కాదంట, అవునా? ఎలాగుంటుందంట ఈ ఒక్క వర్తమానము? ఈ ఒక్క వర్తమానము వింటూ ఉంటే నీ శరీరంలో ఉండే బాధలు, చిన్న నొప్పులు ఇవే కాదు, ఈ విందు తిని ఆ విందుతో నువ్వు కూడా బలిసి మరణాన్ని మింగివేస్తావంట. అంటే చూడండి, వినడము ఎంత ముఖ్యమైనదో. హౌ ఇంపార్టెంట్ ఈజ్ హియరింగ్. అందుకనే ఆదియందు ఏముందంట, ఈ వాక్యం మనకి ఎలా తెలుస్తుంది? వినడము ద్వారా, చదవడము ద్వారా, యూనో, బై టేకింగ్ ఇన్సైడ్. ఎలాగోలాగో లోపలికి తీసుకోవాలి, అవునా? నీవు కళ్ళతో చూసి చదవచ్చు, చెవులతో వినొచ్చు, లేకపోతే నేను నువ్వు మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలన్నమాట. విందు అనమాట, గోయింగ్ ఇన్సైడ్, ద వర్డ్ గోయింగ్ ఇన్సైడ్. ఈ వాక్యము ఒక రీతిగా కాకపోతే ఇంకో రీతిగా నీ లోపలికి వెళ్ళాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే ఈ వినే, ఈ తీసుకునే సామర్థ్యం పెరుగుతుందో, కొంతకాలము తర్వాత నీ శరీరంలో, నీ జీవితంలో ఒక్కొక్క భారమైన కాడి విరిగిపోతుందంట. పక్కన వాళ్ళతో చెప్పండి, విందు వలే వాక్యాన్ని చదువు అని చెప్పండి. యస్ తండ్రి, నీవిచ్చినటువంటి వాక్యాన్ని ఇదిగో మేము గ్రహించుకునే సామర్థ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదంతా కూడా కృప ద్వారా, సిలువ మీద నీ కుమారుడు మరణించుట ద్వారా, నీవిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మాకు ఇది సాధ్యమైంది. ప్రతి కాడిని మరన్నడు చూడకుండా వారి మీద ఈరోజు విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిగల యేసయ్య, ఈరోజు నుంచి నీ సర్వశక్తిగల వాక్యాన్ని మేము తెలుసుకొని మా మీద ప్రతి శత్రువుని విరగొట్టుకొని నూతనమైన జీవము ఇది మొదలుకొని సంఘమంతటికీ దయచేయమని నజరేయుడైన సర్వశక్తిగల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.